చెప్పండి సార్. టోకెన్ ఫార్మింగ్ ఆవుల శ్యాంబాబు గారి మీటింగ్ విన్న తర్వాత మైండ్ బ్లోయింగ్ అయింది సార్. మొట్టమొదటిసారి హైదరాబాద్ లో మీటింగ్ విన్నా పీవీసీ మెటా తర్వాత. కేవలం ఒక 20 మందిని కనుక మనం ఫస్ట్ లెవెల్ లో తీసుకొని 20 మంది ద్వారా మనము జస్ట్ డైలీ $1 తోని మన ఇన్కమ్ జర్నీ స్టార్ట్ చేస్తూ కరెక్ట్ ఒక 12 నెలలు కనుక దీని మీద మనసు పెట్టి పనిచేయగలిగితే సిస్టమ్ చెప్పిన మిలియన్లు ట్రిలియన్లు తీసుకునే అవకాశం 12 నెలల్లోనే ఉంది సార్. కేవలం మనం ఒక 20 మందిని ఎంచుకొని లిస్ట్ తయారు చేసి ప్రిపేర్ చేసి ఎవరైతే కేపబిలిటీ ఉందో వాళ్ళందరినీ కనుక తీసుకొచ్చి 20 మందిని సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ చేయించడం వల్ల ఆ 20 మందిలో కనీసం 5 మంది పనిచేస్తూ ఆ 5 మంది పనిచేస్తే కనీసం 20-25 మందిని తీసుకొని వస్తే మళ్ళీ 100 మంది అనుకుంటే 100 మందిలో నుంచి మళ్ళీ 5 మంది పనిచేస్తే ఈ రకంగా కేవలం ఒక 10 స్టెప్స్లలో 10 లెవెల్స్లలో మనం బిజినెస్ కనుక సెట్ చేసినట్లయితే సుమారు ఒక రోజుకు 100,000 రూపాయలు తీసుకునే ఆదాయం ఉంది సార్. ఇంత మంచి సిస్టమ్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అనేది కొంచెం ఎక్కడనో నొప్పిగా ఉంది సార్. ప్లీజ్ దయచేసి అలాంటి ఎక్కడ కూడా నెగటివిటీ ప్రచారం చేయొద్దు. మంచి మంచి లీడర్లు అందరూ సఫర్లో ఉన్నారు, మరి ఎందుకు ఇలా అవుతుంది అనేది. పెట్టుబడి పెట్టుబడి పెట్టు అందరు పెట్టుబడే పెడుతున్నాం కానీ వచ్చేది ఏం లేదు అనే మాటలు మాత్రం వినొస్తున్నాయి సార్. దయచేసి ప్రతి ఒక్క లీడర్ కూడా అర్థం చేసుకోవాలని నేను ఈరోజు కోరుకుంటున్నాను సార్, వినవించుకుంటున్నా ప్రతి ఒక్కరికి. పీవీసీ మెటా అనేది ప్రేరల్ వైన్ అనేది ఎప్పుడు కూడా అంతం కాదు అని సిస్టమ్ ఏదైతే చెప్పిందో మా ఆలోచనకు తగ్గట్టుగా ఆటోపుల్స్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఆటోమేటిక్గా టోకెన్ ఫార్మింగ్ సిస్టమ్ ఆపివేయడం జరిగింది. అతి త్వరలో ఆటోపుల్స్ కూడా రాబోతున్నాయి. డే టు టైం అనేది ఎవరు కూడా చెప్పలేరు. డాక్టర్ డానియల్ జాన్సన్ గారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మాత్రమే రిలీజ్ చేస్తారు. ఒక సిస్టమ్ ప్రకారం ఒక టైం ప్రకారం రిలీజ్ చేస్తూ ఉంటారు సార్. ఎవరు కూడా దీన్ని తప్పుగా అనుకోవద్దు. ఆటోపుల్స్ అనేది ఎప్పుడో ఒకప్పుడు వచ్చేది, కానీ వర్క్ చేస్తూ దినదినానికి మనం ఎంత అనుకుంటే ఈ రోజు నేను 10,000 తీసుకోవాలి అనుకుంటే తీసుకునే కేపబిలిటీ ఒక పెరల్ వైన్ లోనే ఉన్నది. ఈరోజు 100,000 రూపాయలు సంపాదించాలనే ఆలోచన ఉన్న వ్యక్తికి 100,000 రూపాయలు కూడా తీసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసి తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న ఒక్కరు కోటేశ్వర్లు కావాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ విరామం ప్రకటిస్తున్నాను సార్. జై పర్లవాన్. జై పల్వాన్, జై పల్వాన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.